మీ అందరికి శుభోదయం. ఈరోజు మనము నగరీకరణ మరియు నగర జీవన శైలి అనే ఒక పాఠం నేర్చుకుందాం. అది మరొకసారి ఈరోజు మనం ఈరోజు నగరీకరణ మరియు నగర జీవన శైలి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు భారతదేశంలో మరియు ప్రపంచంలో అనేక వేల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో నుండి ప్రతిరోజు కొన్ని లక్షల మంది తమ జీవనోపాధి గురించి పట్టణ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. వీరు ఇది ఈ యొక్క పట్టణాలకు రావడం ప్రతిరోజు వారి యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి గ్రామీణ జనాభా ఆ తర్వాత వారు పట్టణాలకు వచ్చి వారి నివాసం ఏర్పరచుకొని వారు ఉద్యోగరీత్యా మరియు పరిశ్రమల్లో పనిచేయడము మరియు వివిధ రకాలైనటువంటి వృత్తులలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది గ్రామీణ జనాభా పట్టణ ప్రాంతాల్లోకి రావడాన్ని మనము నగరీకరణగా చెప్పుకోవచ్చు. ఈ నగరీకరణ అనేది చాలా వేగంగాను శరవేగంగాను ముందుకు వెళ్తుంది. నగరీకరణ చేయడం కూడా మన ప్రభుత్వాలు ఒక బాధ్యతగా తీసుకొని నగరీకరణకు తోడ్పడుతున్నాయి. ఎందుకయ్యా, మరి ఎందుకు మన గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాల్లోకి వస్తున్నారు అంటే, ఎటువంటి మన గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా స్వచ్ఛమైన గాలి నీరు ఇవన్నీ తీసుకుంటూ చేయవచ్చు కదా, కానీ ఎందుకు మరి పట్టణాల్లోకి వస్తున్నారు అంటే, సామాజిక శాస్త్రాల ప్రకారం రెండు రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి పుష్ ఫ్యాక్టర్స్, రెండోది పుల్ ఫ్యాక్టర్స్. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఎటువంటి పరిస్థితులలో గ్రామంలోని ప్రజలు పట్టణాలలోకి వచ్చి జీవిస్తున్నారు. మొట్టమొదటి కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఉద్యోగాలు పట్టణాలలో ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం తప్ప మరే పనులు ఎక్కువగా ఉండవు. మరి చదువుకున్న అబ్బాయిలు కానీ మరి ఇంకేదన్నా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతాలలో అది వారికి సాధ్యం కాదు. పట్టణాలు చాలా వరకు మీ యొక్క ఉపాధిని కల్పిస్తాయి. కాబట్టి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, ప్రజలు తమ యొక్క ఉద్యోగాల రీత్యా పట్టణాలకు రావడం జరుగుతుంది. రెండవ కారణం ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు రావడం రెండవ కారణం ఏమిటి అంటే గ్రామీణ వాతావరణంలో ఒక రకమైనటువంటి రాజకీయమైనటువంటి ఒత్తిళ్లు ఉండడం. చాలా వరకు మీరు చూసే ఉంటారు, చాలా మంది కొంతమంది కుటుంబాలని వదిలేసి వారు పట్టణ ప్రాంతాలలో జీవించడం మొదలు పెడతారు. ఎందుకంటే గ్రామీణ సమాజం కుల సమాజం, అక్కడ కుల గొడవలు ఆ తర్వాత రాజకీయ కక్షలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఒక సౌహృదమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పనిచేయడం జరగదు. ఈ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణము అది చాలా మంది యువకుల్ని చాలా మందిని పట్టణాల్లోకి రావడానికి ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా చదువుకున్న వాళ్ళు వృత్తి నైపుణ్యం గల వాళ్ళు పల్లెటూర్లలో ఎట్టి ఉండడానికి అది సాధ్యం కాకపోవడం వల్ల కొన్ని లక్షల మంది ప్రతిరోజు పట్టణాలకు వచ్చి తమ యొక్క జీవితం యొక్క మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నారు. ఇది రెండవ కారణం అయితే. మూడవ కారణం ఏంటి అంటే, పట్టణాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రావడానికి కారణము కరువు కాటకాలు. మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో వర్షంతో కూడుకున్నటువంటి జీవితం. ఒకవేళ వర్షం రాలేదు అనుకోండి, ఆ సంవత్సరం పంట పోయి ఆ ఊర్లో జీవిస్తున్న ప్రజలందరూ పట్టణాలకు బతకడానికి వలస వస్తారు. మీకందరికి తెలిసే ఉంటుంది, 1939-40 వచ్చినటువంటి గ్రేట్ బెంగాల్ ఫమైన్, గొప్ప ఈ గ్రేట్ బెంగాల్ ఫమైన్ లో కొన్ని లక్షల మంది గ్రామీణ ప్రజలు కలకత్తా మహానగరానికి వచ్చారు. ఆ కలకత్తా మహానగరంలో జీవించడానికి అది ఆ యొక్క దుర్భిక్షాన్ని ఆ కరువుని ఆ కాటకాలని ఎదుర్కోవడానికి వాళ్ళు కలకత్తా మహానగరానికి వచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో వచ్చేటువంటి కరువు కాటకాలు అతివృష్టి అనావృష్టి అనేది ప్రజల్ని అతలోకితలం చేసి కొన్ని లక్షల మంది జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి వారు జీవించే విధంగా అది చేస్తూ ఉంది. ఈ మూడు కారణాలు అనేటివి అత్యధికంగా మన గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు రావడానికి గల మూడు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టణం కూడా గ్రామీణ ప్రజల్ని తన యొక్క రెండు ప్రధాన కారణాల చేత అది గ్రామీణ ప్రజల్ని ఆకర్షిస్తుంది. ఎటువంటి విషయాలు పట్టణం అనేది ఆకర్షిస్తుంది పల్లెటూరు వాళ్ళని అంటే,
ఒకటి మొట్టమొదటిసారిగా ఉద్యోగత పారిశ్రామికీకరణ. పారిశ్రామికీకరణ వలన కొన్ని వేల కుటుంబాలకు ఉద్యోగం దొరుకుతుంది. అది చిన్న చిన్న పరిశ్రమలే కానివ్వండి, మధ్య తరహా పరిశ్రమలే కానివ్వండి, లేకుంటే ప్రభుత్వ పరిశ్రమలే కావచ్చు, పెద్ద తరహా పరిశ్రమలే కావచ్చు. ఈ విధంగా పరిశ్రమ రంగము ఉద్యోగాలు అనేటివి గ్రామీణంలో ఉన్న చాలా మంది నిరుపేదల్ని, వ్యవసాయం భూమి లేనటువంటి వ్యవసాయ కూలీని, స్త్రీలని, చదువుకున్న వారిని తన వైపు ఆకర్షించుకుంటున్నారు. ఇది ప్రధానమైనటువంటి కారణం గ్రామీణ జనాభా పట్టణానికి రావడానికి. రెండో ప్రధాన కారణం ఏంటి అంటే, ఇక్కడ పట్టణ ప్రాంతాలలో మీకు ఆర్థికంగా ఎక్కువ జీతాలు, అంటే పేమెంట్ ఎక్కువ జీతాలు ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఒక కూలి, ఒక రోజు దినసరి కూలీ వేతనం 200 ఉంటే పట్టణ ప్రాంతాలలో 500 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఉద్యోగంతో పాటుగా మంచి వేతనం, ఈ రెండు కారణాలు కూడా ఈ యొక్క పట్టణము ప్రజల్ని ఆకర్షిస్తోంది. అంటే అక్కడ గ్రామీణంలోని కారణాలు, పట్టణంలోని కారణాలు మొత్తం కలిపి కొన్ని లక్షల మంది జనాభాలు గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాలకి, నగరాలకి వలస వచ్చి తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా వలస రావడం వల్ల, ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ వలసల వల్ల నగరం అనేది చిన్నదిగా పోయి పెద్దదైపోయి ఇంకా పెద్ద పెద్ద మహానగరాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. మరి దీని మొత్తాన్ని ఎవరు చదవాలి అంటే మనమే చదవాలి. అదే నగర సామాజిక శాస్త్రం. ఈ నగర సామాజిక శాస్త్రం అనేది ఏ విధంగా ఈ పల్లెటూరు ప్రజలు పట్టణాలకు వస్తున్నారు, ఆ పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, వారి యొక్క జీవన శైలి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అది ఎటువంటి మార్పులకు గురి చేస్తుంది, అది సాంస్కృతికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లేక ఇంకటువంటి మార్పులు గురి చేస్తుంది అనేది, ఈ మొత్తం ఈ యొక్క మార్పును చదవడమే మనం నగర సామాజిక శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో, ఒక పక్క గ్రామీణ కారణాలు, ఇంకొక పట్టణ కారణాలు, ఏ విధంగా అయితే మనం చాలా మంది జనాభాని పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు లాక్కొస్తుందో, దాన్ని ఆ తర్వాత పట్టణంకి వచ్చిన తర్వాత అటు ఎటువంటి మార్పులు జరుగుతాయి అనే దాన్ని తర్వాత విషయంగా మనం చర్చించుకోవచ్చు. దాన్నే మనం సోషియాలజీలో ఏమంటూ అంటే అకల్చరేషన్ అనే, అంటే ఏమిటి అంటే, ఎప్పుడైతే కొన్ని లక్షల మంది జనాభా యువకులు యువతులు వచ్చారో, పట్టణ ప్రాంతానికి వచ్చారో, వారు నగర జీవితానికి నెమ్మదిగా అలవాటు పడడం జరుగుతుంది. అది ఆహార అలవాట్లు అయితేనేమి, అది వాళ్ళు వేషధారణలో కానీ, లేకుంటే మనం ఆలోచించే విధానంలో కానీ, ఈ మూడు కూడా ఒక సమూలమైనటువంటి మార్పులకు గురి చేస్తాయి. ఎందుకు అంటే పట్టణాలు అవి పల్లెటూరు లాగా అవి 9 గంటలకి నిద్రపోవడం అట్లాంటివి ఉండదు. పట్టణాలు అనేవి, ఉదాహరణకు మనం న్యూయార్క్ సిటీని, చికాగో సిటీని తీసుకుంటే అవి 24 గంటలు పనిచేస్తూ ఉంటాయి. అంటే రాత్రిపూట పట్టణాలు చాలా ఉత్తేజంగాను ఉధృతంగా పనిచేస్తాయి. అంటే ఈ జీవన విధానానికి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడు అలవాటు చేసుకోవడాన్ని మనం సోషియాలజీలో అకల్చరైజేషన్ అంటాము. ఈ అకల్చరేషన్ ఎన్ని రకాలుగా జరగవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 రకాల అకల్చరేషన్ జరుగుతుంది. అది ఏంటి అంటే, మనం తినే ఆహార అలవాటు. ఊర్లో అది పప్పు, పెరుగు, పెరుగన్నం లాంటి అలవాటు ఉన్న వాళ్ళు సిటీలోకి వచ్చి రాగానే పిజ్జా, ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం తినే ఆహారం, మన పల్లెటూరులో తినే ఆహారానికి ఇక్కడ ప్రజలు తినే ఆహార శైలికి చాలా చాలా తేడా ఉంటుంది. దాన్ని మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అలవాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని అకల్చరేషన్ అంటారు. అదే విధంగా డ్రెస్ స్టైల్స్. డ్రెస్ అనేది గ్రామీణ ప్రాంతాలలో మామూలుగా మనం లుంగీ, ఆ తర్వాత చొక్కా వేసుకుంటారు. కానీ పట్టణ ప్రాంతాలలో జీన్స్, చుడీదారు, పంజాబీ లాంటి వస్త్రధారణ జరుగుతుంది. అంటే ఈ యొక్క మార్పు అనేది మనం కొద్ది కొద్దిగా ఈ గ్రామీణ ప్రజలు తమ యొక్క జీవితంలో అనుభవించుకుంటారు. అదే విధంగా ఆలోచన విధానం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మీ అందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఊరు ఇంకొకరిని సంబంధాలు ఉంటాయి, ఆ తర్వాత అది ఒక సంఘ జీవనం ఉంటుంది. కానీ పట్టణ ప్రాంతాలలో అది వ్యక్తిత్వం, అది వ్యక్తి ఇండివిజువలిజం అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అంటే వ్యక్తిగత ధోరణులు ఎక్కువగా ఉండడం వల్ల, అదే విధంగా హేతువాద ధోరణులు ఎక్కువగా ఉండడం వల్ల పట్టణాలలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో లభించేటటువంటి ఒక సాంఘిక జీవనం ఇక్కడ లభించకపోవచ్చు. అంటే దీనికి కూడా మనం పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఆలోచన విధానం కూడా మారుతుంది.
వారి యొక్క ఆలోచన విధానం ఒక సాంప్రదాయం కాకుండా వ్యక్తిగతంగా ఆలోచించడం అనేది అది పట్టణ ప్రాంతాల్లోనే అది అలవాటు అవుతుంది. ఈ యొక్క మూడు రకాలైనటువంటి అలవాటు మారడాన్ని మనం సోషాలజీలో అకల్చరైజేషన్ అంటారు. అది మనం తినే ఆహారపు అలవాటు, మనం వేసుకునే వస్త్రధారణ అలవాటు, మూడోది మన ఆలోచన విధానం. ఈ విధంగా మూడు రకాలుగా మార్పులు చెందుతాయి. దీని మీద ఒక ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త లూయిస్ బర్త్ అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటే పట్టణ జీవన విధానం అనే ఒక పరిశోధక పత్రం ఏం రాశాడు అంటే మొత్తం సమూలమైనటువంటి మార్పులు ఈ యొక్క గ్రామీణ ప్రజలలో జరుగుతాయి. ఎప్పుడైతే వాళ్ళు పట్టణాల్లోకి వస్తాయో పూర్తిగా వారి యొక్క జీవన విధానంలో మార్పులు సంభవిస్తాయి. దీన్నే అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటారు. దాంట్లో రెండు రకాలైనటువంటి విషయాలు చర్చించాడు లూయిస్ బర్త్. అదేంటి అంటే ఎప్పుడైతే గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వస్తారో వారు డిబేస్మెంట్ ఆఫ్ మైండ్ జరుగుతుంది. డిబేస్మెంట్ ఆఫ్ మైండ్ అంటే వారు తమ యొక్క సృజనాత్మకతను కోల్పోయే అవకాశం ఉంది. ఆ తర్వాత వారు అది అర్బనిజం యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అనే పాఠం అతను వ్యాసంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇంకా ఏం చెప్తాడు అంటే గ్రామీణ ప్రజలు ఫోక్ వేస్ లో జీవిస్తారు. ఫోక్ వేస్ అంటే గ్రామీణ జీవన విధానం అనేది ఉంటుంది. ఆ గ్రామీణ జీవన విధానం పోయి అది పట్టణ జీవన విధానంగా మారుతుంది. అందుకనే చాలా మంది దాన్ని ఆకలింపు చేసుకోకుండా వారు మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇటువంటి మొత్తం ఈ యొక్క దీన్ని మనం అకల్చరేషన్ అంటారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే మనకు ఎటువంటి సమస్యలు వస్తాయి. వీటన్నిటి ద్వారా మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే ఈ యొక్క పట్టణీకరణ వల్ల ఒకటి మొట్టమొదటిసారిగా మనము తాగునీరు అవకాశం అనేది తక్కువగా దొరుకుతుంది. నీళ్లు దొరకడం, 8 లక్షల మంది జనాభాకి నీళ్లు దొరకడం అనేది కష్టతరంగా మారచ్చు. అదేవిధంగా రెండో అంశం ఏంటి అంటే స్వచ్ఛమైన గాలి దొరకడం కూడా ప్రజలకు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వేల లక్షల వాహనాలు వదిలే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ప్రజల యొక్క ఊపిరితిత్తులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే నీరు, గాలి, ఆ తర్వాత వాళ్ళ గృహ సముదాయాలు అంటే వాళ్ళు ఉండడానికి సరైనటువంటి గృహాలు అనేటివి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఇంతమంది వారికి కొత్తగా ఇండ్లు కట్టడం అనేది ప్రభుత్వం వారు చేస్తే ఉంటాయి. లేకపోతే గృహ సమస్య అనేది కూడా అతి ప్రధానమైనటువంటి సమస్యగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు సహజ వనరులు తక్కువగా ఉండడం వల్ల ఈ సహజ వనరులకు జరిగేటువంటి పోటీ ఎక్కువై తీవ్రమైపోయి అది గొడవలకి, అది రకరకాలైనటువంటి జాడ్యాలకు దారి తీయవచ్చు. దాంతో పాటుగా ఈ పర్యావరణ సమస్యలు అంటే చెట్లు లేకపోవడము, ఆ తర్వాత ఈ యొక్క మురుగునీటి నిర్వహణ అనేది సరిగా ఉండకపోవడము, ఈ రెండు కారణాలు కూడా ఇది ఏమవుతుంది అంటే అది ఆరోగ్యకరమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ గృహ మన కనుక ఈ వసతి సదుపాయాలు లేకపోతే అది ఘెట్టోయేషన్ కు దారితీస్తుంది. ఘెట్టోయేషన్ అంటే ఒక కులానికి కానీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఒక ప్రాంతంలో జీవించడాన్ని అని ఘెట్టోయేషన్ అంటారు. అంటే అది ఒక ప్రజల్ని వేరు చేసేసి వారిని అక్కడ పెట్టడం. చేత ఆనంద్ అనే వ్యక్తి ముంబైలో జరిగినటువంటి పరిశోధనలో ఏం చెప్తాడు అంటే ఈ ఘెట్టోజేషన్ అర్బన్ సమాజంలో ఈ యొక్క మురికి వాడల్లో ఘెట్టోస్లలో బతికే వాళ్ళల్లో చాలా ప్రాథమిక సౌకర్యాలు కనబడతాయి. అది విద్య కానీ, వైద్యం కానీ, మంచినీళ్ళు కానీ, ఇంకా ఎటువంటి సౌకర్యాలు అనేవి తక్కువగా అవపడతాయి. ఆయన ఏం చెప్తాడు అంటే ఉన్నత వర్గాలకు నీళ్లు అందించినటువంటి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పేద ప్రజలకి నీళ్లు అందించలేకపోయారు. అంటే మన యొక్క ఈ యొక్క సిటీలో ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. అంటే ఈ యొక్క అర్బనైజేషన్ వల్ల అంటే నగరీకరణ వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే వీటిని ఎవరెవరు చదివారు? దీన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క నగర సమాజాన్ని 1915లో చికాగో విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు మొదలుపెట్టారు. వారు రకరకాలైనటువంటి పరిశోధనలు చేశారు. దాంట్లో కనుక మనం చూస్తే అదే మొత్తం నగర సామాజిక శాస్త్రానికి పునాదులు వేసిందని చెప్పుకోవచ్చు. నగర సామాజిక శాస్త్రం అనేది అక్కడ పునాదులు పడి ఆ తర్వాత భారతదేశంలోకి వచ్చింది.
నగర దాని మొట్టమొదటిసారిగా దాని మీద అడ్డు దాని సిటీ అనే ఒక పుస్తకం ద్వారా నగర సామాజిక శాస్త్రము మనకు రావడం జరిగింది. అయితే దాంట్లో ఎటువంటి చికాగో యూనివర్సిటీలో ఎటువంటి పరిశోధనలు జరిగాయి అంటే పట్టణం మీద ఉన్నటువంటి ఈ యొక్క అసమానతల మీద, ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీల సమస్యల మీద, పట్టణంలో ఉన్నటువంటి రకరకాల అలవాట్ల మీద, లేకపోతే జూదం కానీ వ్యభిచారం కానీ, లేకపోతే నల్లవారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి జీవిస్తారు, ఇటువంటి విషయాల మీద అది పరిశోధనలు చేసి పుస్తకాలను ప్రచురించడం జరిగింది. అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోని యూనివర్సిటీలు కూడా చాలా వరకు ఈ నగర సామాజిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ముంబై యూనివర్సిటీలో ప్యాట్రిక్ గిడెన్స్ అనే అతను ఈ యొక్క అర్బన్ సోషాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తుండగా చెన్నైని ఆధారంగా చేసిన లార్డ్ పట్టణ పరిశోధక ప్రాంతం గిడెన్స్ అనే ఒక శాస్త్రవేత్తను భారతదేశంలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు భారతదేశంలో ప్లేగ్ విపరీతంగా ప్రబలడము, ఆ ప్లేగ్ను మనం ఏ విధంగా అరికట్టాలి అనే దాంట్లో భాగంగా అతన్ని తీసుకురావడము, ప్యాట్రిక్ గిడెన్స్ అనే అతన్ని తీసుకురావడము, అతను నగర అభివృద్ధికి చాలా రకమైన సూచనలు చేయడము, ఆ నగర అభివృద్ధి ఆ సూచనలు అది అతను ఏమంటాడు అంటే పట్టణ జీవితం అస్తవ్యస్తంగా ఉండడం అనేది అతను మొట్టమొదటిసారిగా చేసినటువంటి సూచన. అంటే పట్టణ ప్రాంతాలు అనేటివి అస్తవ్యస్తంగా ఉండి ప్రజల యొక్క బాగోగులకి అవి అది బాగుండడం లేదు. అదేవిధంగా అది నగరాన్ని ఒక ఫోక్ వేస్ లో తీర్చిదిద్దాలని చెప్తాడు. ఫోక్ వేస్ అంటే ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తారో, వారు పట్టణాలలోకి వచ్చినప్పుడు ఈ పట్టణ ప్రాంతాన్ని కూడా మనం అదే విధంగా ఒక గ్రామీణ సమాజంలో అంటే ఏ విధంగా జీవిస్తారో కొంచెం అనుకూలంగా మనం ఆ విధంగా చేయగలగాలి. ఇది మనం దాన్ని ఈ పట్టణాన్ని మనం తీర్చిదిద్దగలిగితే మనం దాన్ని అది అప్పుడు సమాజం అనేది చాలా బాగుంటుంది అని ప్యాట్రిక్ గిడెన్స్ చెప్పాడు. అదేవిధంగా ఆయన ఏం చెప్తాడు అంటే నగరాలు అనేటివి ప్లానింగ్గా ఉండాలి. ప్లానింగ్ అంటే ఏంటి అంటే పంజాబ్ ఉంది, ఢిల్లీ ఉంది, గాంధీనగర్ ఉంది, ఇటువంటి సిటీలు కూడా చాలా ప్లాన్డ్ సిటీస్ వల్ల ఏమవుతుంది అంటే ప్రజలు చాలా వారు ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితం గడపడం, ఒక మంచి విద్యా విధానాన్ని అందుకోపరచుకోవడం ఇవి జరుగుతుంది. అంటే అతను ప్యాట్రిక్ గిడెన్స్ అనే అతను ఈ యొక్క పట్టణాలు అనేటివి అస్తవ్యస్తంగా కాకుండా ఫోక్ వేస్గా ఉండాలని చెప్పాడు. అదేవిధంగా అతను ప్లాన్డ్గా ఉంటే అవి ఉపయోగపడతాయని కూడా చెప్పాడు. దీంతో పాటుగా భారతదేశంలోని జనాభా శాస్త్రం కానీ లేకుంటే నగర పరిశోధన సంస్థలు కానీ వీరి యొక్క రిపోర్ట్స్ కూడా మన యొక్క నగర శాస్త్ర చదువుకి చాలా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది భారతదేశంలో ఏ విధంగా ఎంటర్ అయింది, భారతదేశంలో ఎటువంటి పరిశోధనలు జరిగాయి. భారతదేశంలో నుంచి మనం చూస్తే చాలా మంది పరిశోధనలు చేశారు. దాంట్లో ముఖ్యంగా ప్యాట్రిక్ గిడెన్స్ అనే అతను ముంబైలో ఇది పరిశోధన మొదలు పెట్టడం జరిగింది. నగర సామాజిక శాస్త్రం అనేది ముంబైలోనే ఎక్కువగా అది అభివృద్ధి చెందింది. ఆ ముంబైలోని మురికివాడలు వాటి మీద ఇది ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా కేసీ రావు, ఆ తర్వాత ఎంఎస్ కడేకర్ లక్ష్మీనారాయణ, ఆ తర్వాత ఈ మధ్యలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సుజాత పటేల్ అనే సామాజిక శాస్త్రవేత్త కూడా ఆమె పట్టణాల మీద పరిశోధన చేయడం జరిగింది. ఉదాహరణకు మీకు కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. అవేంటి అంటే ప్రస్తుతం నగరాల పేర్లు మారుతున్నాయి. చెన్నైను ఇంతకుముందు మద్రాసును చెన్నై అని, ఆ తర్వాత బాంబేను ముంబై అని ఇప్పుడు పిలుస్తున్నారు. దీనికి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ నగరాల పేర్లు మార్పు కూడా అది మనము ఒక పట్ట నగర సామాజిక శాస్త్రంలో భాగంగా చూడవచ్చు. ఈ విధంగా చాలా ప్రాంతాలు ఇప్పుడు కొన్ని పట్టణాల పేర్లు కూడా మారుస్తున్నారు, వాటిని మనం కూడా సామాజిక శాస్త్రంలో భాగంగా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కలకట్టాను కోల్కొట్టా అంటున్నారు. అంటే ఏం జరుగుతుంది అంటే పట్టణాలు అనేవి ఒక గ్రామీణ సమాజానికి అనుకూలంగా పాతకాలం ఏవైతే మన భారతదేశంలో పాతకాల పేర్లు ఉన్నాయో వాటిని తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇదంతా పట్టణ మన నాగరిక సమాజ శాస్త్రం భాగంగా చెప్పుకోవచ్చు.
ఆమె బాంబే నుండి ముంబై అనే పదం రావడం, బాంబే నుండి ముంబైకి మారడం అనేది ఒక ఎథ్నిక్ అంటే అక్కడ ఉన్నటువంటి సంస్కృతికి ఒక పేరుగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా వీటి పరిశోధనలు మొత్తం కూడా ఇది నగర సమాజ శాస్త్రంలోనే జరుగుతాయి. ఇంకొక ఈ విధంగా ఇది పరిశోధనలోనైతే అక్కడ చికాగో యూనివర్సిటీలో జరిగాయి. అదేవిధంగా భారతదేశంలో రకరకాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది. భారతదేశంలో పరిశోధనలు చూసుకుంటే చాలా ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కానీ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి నగర సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు చాలా విస్తృతంగా నగరంలో కూలీల పరిస్థితి, ఆ తర్వాత నగరంలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి, అదే నగరంలో ఉన్నటువంటి పట్టణాన్ని పాత పట్టణాలు ఎలా ఉన్నాయి, అవి ఎటువంటి మార్పులకు గురవుతున్నాయి అనేవి కూడా పరిశోధనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి వీటి యొక్క పరిశోధనల విస్తృతి నగర విస్తృతి పెరుగుతూ ఉంది. నగర సమాజం పెరుగుతున్న కొద్దీ నగర సమాజ శాస్త్ర ఆవశ్యకత కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అయితే వీటన్నిటి వల్ల ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నగర సమాజం సమస్యను ఎదుర్కొంటుందో, ఇంక ఎటువంటి ఇది నగర సమాజ పరిధిలోకి ఎటువంటి అంశాలు వస్తాయి, దీని యొక్క పరిధి ఏమిటి, మనం దీంట్లో కనుక మనం చూసుకుంటే నగర సామాజిక శాస్త్రం యొక్క పరిధి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది అంటే రోజు రోజుకి జనాభా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చి అది రోజు రోజుకి విస్తృతమవుతున్న కొద్ది దానిలో ఎదుర్కొంటున్నటువంటి అవి కూడా పెరుగుతూ ఉన్నాయి, దాని యొక్క సమస్య కూడా పెరుగుతూ ఉంది. దీని యొక్క నగర పరిశోధన దాని శాస్త్రం యొక్క పరిధి రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది అంటే దాంట్లో నగరంలోని సమస్యల్ని కొన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఇక్కడ వ్యక్తిత్వవాదం ఉండడం వలన, వ్యక్తివాదం అంటే ఇండివిజువలిజం, ఇది ఉండడం వలన ప్రజలు పక్కనే ఉన్నటువంటి కుటుంబాలతోటి సాంధిత్యంగా లేక ఒక సంఘ జీవనం లేకపోవడం వల్ల అది ఒక రకమైనటువంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ డిప్రెషన్ అంటే వ్యక్తి ఎక్కువగా ఆలోచించడం, ఆ ఆలోచనలో కుంగిపోయి మానసికంగా దెబ్బతినడం, అతనికి అతనికి సరైన మిత్రులు లేకపోవడం, ఈ మిత్రులు ఉన్నా కానీ దొంగ మిత్రులు ఉండడం, ఇట్లా రకరకాల అందరూ మోసం చేయడం చాలా మంది కవులు రాశారు. దగాదగ కొడియడం వల్ల దగాదగ అని ఒక శాస్త్ర ఒక కవి చెప్పాడు. చాలా మంది కవులు కళాకారులు పట్టణ జీవితాలలో ఏ రకంగా మోసాలు జరుగుతాయి, భద్రం కొడుకు జరా భద్రం కొడుకు అనే ఒక పాట, బస్సు ఎక్కే కాడ దిగే కాడ భద్రం కొడుకు అనే పాట కూడా ఈ యొక్క పట్టణ జీవితాలలో జరిగినటువంటి ఈ యొక్క మోసాలు, ఈ యొక్క పట్టణ జీవితాలలో జరిగినటువంటి దొంగతనాలు, పట్టణ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఏకాకితనం లేకపోతే డిప్రెషన్, ఆ తర్వాత వీరితో పాటు ఎవరు లేకపోవడము, ఈ రకంగా ఈ నగరాభివృద్ధి శాస్త్రంలోకి ఈ విషయాలన్నీ వస్తాయి. ఇవి దీని యొక్క విషయ శాస్త్రం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అంటే మనం పట్టణంలో జరుగుతున్నటువంటి ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి చాలా మంది ఈ మధ్యలో మానసిక శాస్త్రం కూడా చాలా వేగవంతంగా అభివృద్ధి, నగరాభివృద్ధి శాస్త్రంతో పాటుగా మానసిక శాస్త్రం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెంది మనుషులు ఎటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వారికి గల సూచనలు చేయడం జరుగుతుంది. అందుకనే మనం మహానగరాలలో చూస్తే లాఫింగ్ క్లబ్స్ అని కొన్ని క్లబ్స్ ఉన్నాయి. ఈ లాఫింగ్ క్లబ్స్ ఏంటి అంటే రోజు రోజుకి పెరుగుతున్న ఒత్తిడి అనేది పెరగడం వల్ల లాఫింగ్ క్లబ్స్ కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి వారు ఒక మనం నవ్వడం అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి సూత్రం అని చెప్పి వాళ్ళు లాఫింగ్ క్లబ్గా ఏర్పడి ఈ యొక్క నగర ఒత్తిడి నుంచి వాళ్ళు తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా మనం కనుక ఇప్పుడు చూస్తే టీవీలు చూస్తే కానీ లేకపోతే ఇంకా సీరియల్లు చూస్తే కానీ టీవీల్లో వచ్చే ఈ మధ్యలో వచ్చినటువంటి చాలా కామెడీ సీరియల్స్ కూడా అవి ఎందుకు ఎక్కువగా జనాదరణ పొందుతున్నాయి అంటే పట్టణ జీవితంలో చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి వాళ్ళు బయటికి రావడానికి ప్రధానంగా టీవీ ఛానళ్ళ వాళ్ళు, పత్రికా రంగం వాళ్ళు, మిగతా వాళ్ళు, వాళ్ళ శతవిధాల సినిమా వాళ్ళు ఆ ఒత్తిడి నుంచి వాళ్ళని బయటపడేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడి నుంచి ఇప్పుడు అందుకనే మనం చూసుకుంటే మీరు కనుక అందరూ పరిశీలించగలిగితే ఈ ఒత్తిడి నుంచి తీసుకోవడానికి చాలా మంది చాలా కామెడీ స్క్రిప్ట్స్ రాయడము, అది టీవీలలో ప్రదర్శించడం, పెద్ద కొన్ని లక్షల మంది కామెడీ స్క్రిప్ట్ ని చూడడం, ఇదంతా కూడా మనం అర్బనిక నగర సమాజ శాస్త్రంలో చూడవచ్చు. ఎక్కువ మంది కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది వీక్షకులు ఎందుకు ఒక కామెడీ సీరియల్ని చూస్తున్నారు, ఎందుకు ఒక కామెడీ స్క్రిప్ట్ని చూస్తున్నారు అంటే అప్పటి వరకు
ఉద్యోగరీత్యను పనిరీత్యను పరిశ్రమలలో ఉద్యోగాలలో పనిచేసే వాళ్ళు ఇంటికి పోగానే ఆ ఒత్తిడి నుండి దాని నుండి బయటపడాలనుకుంటారు. ఎందుకంటే మనం ఉద్యోగం చేసేటప్పుడు కానీ మనం పరిశ్రమంలో చేసేటప్పుడు కానీ చాలా ఒత్తిడితో పనిచేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ వాళ్ళు చేసేటువంటి పనిలో కానీ ఆ ఒత్తిడి నుండి వారు తమకు తాము బయటపడేసుకోవడానికి ఎక్కువగా ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే నగర సమాజశాస్త్రం యొక్క పరిధి రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకు అంటే నగర సమాజశాస్త్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒత్తిడి, ఈ యొక్క ఏకాకితనం, ఈ యొక్క ఒంటరితనం ఇవన్నీ కూడా మనము ఈ నగర సమాజశాస్త్రంలోకి వస్తాయి. అందులో భాగంగానే మీకు ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే దాంట్లో మీరు సినిమాలు కనుక చూస్తే మనం జాగోరహో అనే ఒక మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోగలిగాం. ఈ జాగోరహో మూవీ ఏంటి అంటే ఇది రాజ్ కపూర్ గారు నటించారు. ఖాజా అహ్మద్ అబ్బాస్ అనే ఒక ప్రముఖ హిందీలో రచయిత అతను ఈ సినిమా కథను రాశాడు. ఆ సినిమా ఇతివృత్తం ఏంటి అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఒక నిరుపేద రైతు అతను పట్టణ ప్రాంతానికి వస్తాడు మంచి జీవితం గడుపుదాము. ఆ పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, మొట్టమొదటిసారిగా అతను పట్టణంలోకి వచ్చినప్పుడు అతనికి దాహం వేస్తుంది. ఆ దాహము తీర్చుకోవడానికి అతను ఒక భవన సముదాయంలోకి అతను వెళ్తాడు. ఆ భవన సముదాయంలోకి వెళ్ళినప్పుడు అతన్ని వాళ్ళు దొంగ అనుకుంటారు, అనుకొని ఏదో దొంగలించడానికి వచ్చాడు అనుకుంటారు. దాన్ని అతను తప్పించుకొని వేరే దాంట్లోకి పోతాడు. వేరే దాంట్లోకి పోతే అక్కడ కూడా చాలా మంది తమ యొక్క ఏదో ఒక దొంగతనాలు చేయడానికి ఒక నలుగురు కలిసి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అతనికి నగర జీవితం అనేది ఒక ఒక కొత్త ఛాలెంజెస్ ని అది చూపిస్తూ ఉంటుంది. ఈ రకంగా అది మనకు దీని యొక్క నగర జీవితం ఎలా ఉంటుందో అనేది ఆ సినిమా మనకు చెప్పడం జరిగింది. దాన్ని రాజ్ కపూర్ గారు దాంట్లో చేశారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యొక్క వీక్షకులు దాన్ని చూడగలిగారు. అది రష్యాలో ఒక 66 మిలియన్ల పీపుల్ ఆ సినిమాను చూడగలిగారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు తమ ఆ సినిమాతో తమ వ్యక్తిగత జీవితాన్ని అనుభవించుకొని ఆ సినిమాలో హీరో పడే పాటు తాము కూడా అలా పడతామని వాళ్ళు భావించి అనుకుంటారు. అంటే కొత్తగా వచ్చినటువంటి గ్రామం నుంచి సిటీకి వచ్చినటువంటి వాళ్ళు వ్యవసాయం వాళ్ళు పేదలు కానీ కార్మికులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాళ్ళు ఎటువంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు అనేది కూడా నగర సమాజ శాస్త్రంలోనే వస్తుంది. రోజు రోజుకి నగర సమాజ శాస్త్రం యొక్క పరిధి ఎందుకు పెరుగుతుంది అంటే ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మీరు వినే ఉంటారు, కొత్తగా వస్తున్నటువంటి విశ్వ సంస్కృతి అనేటువంటి డ్రగ్ కల్చర్, లేకపోతే స్త్రీల అపహరణ ఇంతకుముందు మనం చూస్తే అది చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఎప్పుడు లేదు. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే చిన్నపిల్లలను వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్ళి మరీ ముఖ్యంగా ఆడపిల్లలని తీసుకువెళ్ళి వారిని ఒక చిన్న వైశ్యవృత్తిలో అది నెట్టడం అనేది ఈ మధ్యలో జరుగుతూ ఉంది. అది మన పట్టణ నాగరిక సామాజిక శాస్త్రంలోనే వస్తుంది. అదేవిధంగా మనం ఈ మధ్యలో వస్తున్నటువంటి మత్తుమందు నగరాలు ఈ విపరీతమైనటువంటి ఒత్తిడి పెరగడం వల్ల నగరాల్లోని యువత చాలా మంది ఈ యొక్క ఈ మత్తుమందుకు అలవాటు పడుతూ ఉన్నారు. మీరు కనుక చూస్తే ఉడతా పంజాబ్ అనే సినిమా పంజాబ్ లో ఈ యొక్క మాదక ద్రవ్యాల యొక్క వినియోగం ఎలా యువతలో పెరుగుతుంది, యువత అనే దానికి బానిసలుగా ఎట్లా మారుతున్నారు అనేది చాలా స్పష్టంగా చూసి ఒక జాతీయ అవార్డు స్థాయిలో ఆ సినిమా నిలిచింది. ఆ సినిమా ఏం చెప్తుంది అంటే పట్టణీకరణ చెందడం, ఆ పట్టణీకరణలో సమస్యలు పెరగడము, యువత వారు ఎక్కువగా ఒత్తిడి గురి కావడము, ఆ తర్వాత ఒక మత్తు మందులకు అలవాటు కావడము అనేది ఆ సినిమాలో చాలా ఒక సినిమాలో చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు కనుక చూస్తే అటు సీరియల్లు కానీ సినిమాలు కానీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతం నుంచి ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లోకి వచ్చినటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పట్టణాలలో పుట్టి పట్టణాలలో పెరిగిన వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేది కూడా నగర సమాజ శాస్త్రంలో భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పట్టణంలో పుట్టి పట్టణంలో పెరిగిన వాళ్ళు కూడా పట్టణాల వారికి అది పట్టణం అనేది ఒక మంచి ఉద్యోగాలను ఇస్తుంది వారికి. అదేవిధంగా వాళ్ళకి అది వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మంచి వేతనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఇక్కడ సిటీలోనే ఉంటారు. దీంతో పాటుగా ఇంకొక ప్రముఖమైనటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. నగరీకరణ మరియు నగర సమాజ శాస్త్రం దాని విస్తృతి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకొకటి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే
ప్రపంచీకరణ నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో ఏమవుతుంది అంటే నగరాలు మహానగరాలుగా అభివృద్ధి చెంది ఈ మహానగరాలలోకి రోజులోకి ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచీకరణ వల్ల కొత్త సమూహాలు ఐటీ అనే ఒక రంగం వచ్చి ఐటీలో కొత్త ఉద్యోగస్తులు రావడము, ఈ కొత్త నగర జీవన విధానాన్ని మనం చూసుకోవచ్చు. మనము ఈ యొక్క టెక్నాలజీ వీటి వల్ల కూడా, ఇది ప్రపంచీకరణలో వస్తున్నటువంటి టెక్నాలజీ వల్ల కూడా ఎక్కువగా ఇవి ఈ మనం కొత్తగా వస్తున్నటువంటి ఇవి మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రపంచీకరణ వల్ల కొత్త వ్యవస్థలు వచ్చి కొత్తగా మనకు ఈ ఒక అది వస్తుంది. అది కూడా నగర సమాజ శాస్త్రంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వారు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించడము, అదేవిధంగా విదేశాల్లో ఎక్కువగా మంది వలస వెళ్ళడము, ఈ రోజులలో అమెరికాకు వెళ్ళడము, లండన్కి వెళ్ళడము అనేది ఒక సామాన్యంగా మారింది. ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవడం అనేది ఒక కలగా ఉండేది. ఉన్నత కుటుంబంలోని వారు మాత్రమే చదువుకునేవారు. గాంధీ గారి టైంలో గాంధీ, నెహ్రూ వీళ్ళు మాత్రమే చదవగలిగారు. అది 70-80 దశకంలో 90కి వచ్చే వరకు అది కొంత సరళీకృతమై ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబాలు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. అంటే లండన్లో వేరే దేశాల్లో చదువుకోవడం అనేది ఈ రోజుల్లో మధ్యతరగతికి అది పెద్ద విషయం ఏమి కాదు. ఒకప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. దీనివల్ల కూడా మనకు నగరాలలో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. అంటే మనం వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఇటు ఒక పక్క నగరీకరణ, ప్రపంచీకరణ, ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి మార్పులు, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. చాలా 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 పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా వారు విదేశాలకు వెళ్ళి తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి బెంగాలీ అభిజిత్ సేన్, అతను జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకొని ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ శ్రీనివాసం నేర్పరుచుకొని నోబెల్ ప్రైజ్ కొట్టడం జరిగింది. అంటే ఈ విధంగా అప్పుడు ఉన్నత పరిశోధన సంస్థలు ఉండడం వల్ల నేను లేకుండా ఉద్యోగం లేకుండా పరిశోధన నిమిత్తం చాలా మంది విదేశాలకు పోవడం, ఇది కూడా అది ఒక రకమైనటువంటి నగరీకరణలో జరుగుతున్నటువంటి పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇదంతా మనం మాట్లాడుకుంటా పోతే చాలా చాలా విషయాలు మనకు వస్తాయి. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. దీంట్లో ఎవరెవరు పరిశోధన ఇంకా ఎక్కువగా చేశారు మనం ఈ మధ్య కాలంలో చూస్తే పట్టణీకరణ, ప్రపంచీకరణ మీదనే ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచీకరణ ఏమైంది అంటే అది అమెరికాలో జరుగుతున్నది ఈ రోజు మనం సెల్ఫోన్లో గ్రామీణ ప్రాంతాల్లో చూడగలుగుతున్నాం, లేకపోతే ఇంకెక్కడో జరుగుతున్నటువంటి ఒక ఆటని మనం గ్రామీణ ప్రాంతాల్లో చూడగలుగుతున్నాం. అది ప్రపంచీకరణ వల్లనే సాధ్యమైంది. ఎక్కడో ఉన్నటువంటి అది మనం పల్లెటూరులో చూడగలుగుతున్నాము. అంటే మనం వేగవంతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమాచార వ్యవస్థ కానీ, వేగవంతంగా జరుగుతున్నటువంటి పట్టణీకరణ కానీ, ప్రచార మాధ్యమాలు కానీ, విద్యా వ్యవస్థలు కానీ, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా పట్టణీకరణ జరుగుతుంది. దీంట్లో అంతేవేగంగా ఒక్కొక్కసారి మన గ్రామీణ ప్రజలు అనుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రజలు ఎవరైతే పట్టణాల్లోకి వచ్చారో వాళ్ళు దాన్ని అనుకోలేకపోతున్నారు. అందుకనే విశ్వవిద్యాలయాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి రిడ్రెసల్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే వారిని ఇంకొంచెం ఎక్కువగా టైం ఇస్తారు వారు పరిశోధన చేయడానికి కానీ, వారు ఈ యొక్క యూనివర్సిటీ జీవితానికి అలవాటు పడడానికి కానీ ఎక్కువగా అవకాశం ఇస్తారు. ఈ విధంగా ప్రభుత్వాలు కూడా రకరకాల యూనివర్సిటీలలో, కాలేజీలలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, పిల్లలకి ఉపకార వేతనాలు ఇవ్వడము, వారి యొక్క ఇంగ్లీష్ నైపుణ్యం పెంచడానికి గాను కొత్త ప్రత్యేకమైనటువంటి సెల్లు ఏర్పాటు చేయడము, అవి వారి యొక్క అభివృద్ధికి చేయడం. అంటే ఎంతైతే వేగంగా ఈ యొక్క ఈ ప్రపంచీకరణ జరుగుతుందో, లేకుంటే పారిశ్రామికీకరణ, లేకుంటే నగరీకరణ జరుగుతుందో, అంతే వేగంగా గ్రామీణ ప్రజలు అది అందుకోవడానికి ప్రభుత్వం కూడా రకరకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు కానీ అవి చేయడం జరుగుతుంది. అంటే మీరు కనుక చూస్తే ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఓవర్సీస్ పథకం అనేది, అంటే మధ్యతరగతి పిల్లలు ఎవరైతే విదేశాలలో చదువుకోలేకపోతారో వారికి ప్రభుత్వం తరపు నుండి కొంత గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వారు చదువుకోవాలనుకుంటే సీట్ వస్తే దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ప్రభుత్వం అది ఇస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, ప్రపంచం అనేది రోజు మారి రోజు పరిశ్రమ నగరీకరణ చెంది రకరకాలైనటువంటి అవకాశాలు వెలువెత్తుతున్నాయి. అందుకనే నగరాన్ని ఎన్
ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అన్నమాట. అదేవిధంగా బెంగాల్ ప్రభుత్వం కూడా రోజు రోజుకి పెరుగుతున్న విద్య అవసరాల దృష్ట్యా పిల్లల్ని విదేశాల్లో చదవడానికి స్కాలర్షిప్లు ఇస్తా ఉంది. అంటే ఇది కూడా నగర సమాజ శాస్త్రంలో భాగంగానే వస్తుంది. అంటే మనం ఇవన్నీ కొత్తగా వస్తున్నటువంటి విషయాలు. అదేవిధంగా సమాజంలో ఎటువంటి అసమానతలు ఉన్నాయి, ఈ యొక్క రెండు రకాలుగా మనం నగర సమాజ శాస్త్రం చూడవచ్చు. ఒకటేమో మార్క్సిస్ట్ దృక్పథం. మార్క్సిస్ట్ మహానుడు ఏం చెప్తాడు అంటే, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే, ఆర్థిక సంబంధాలే ఆర్థిక సంబంధాలు అంటే మానవ సంబంధాలని చూడాలి. పట్టణాలలో కూడా ఎక్కువగా పేద ధనిక మధ్యతరగతి వాళ్ళు ఎటువంటి సామాజిక సంబంధాన్ని కలిగి ఉన్నారు, అది ఎటువంటి వాటికి దారితీస్తుంది అనేది మనం పట్టణ సామాజిక శాస్త్రంలో మన నగర సామాజిక శాస్త్రంలో చూడవచ్చు. నగర సమాజ శాస్త్రాన్ని రెండు సైద్ధాంతిక దృక్పథాలతో చూడవచ్చు. ఒకటేమో కార్ల మార్క్స్. కార్ల మార్క్స్ అంటే ఉన్నవాడు లేనివాడు మధ్య తరగతి. ఆయన ఏం చెప్తాడు అంటే ప్రతిదీ కూడా ఆర్థికమే, మనిషి ప్రతి సంబంధాలు ఎందుకు ఏర్పరచుకుంటాడు అంటే ఆర్థిక కారణాల వల్లనే అని చెప్తాడు. అతను చెప్పిన దాని ప్రకారము ఈ పెట్టుబడిదారు విధానం అనేది శ్రమ యొక్క శ్రమదోపిడి చేసి వారిని బానిసలుగా చేసి తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకొని ఎక్కువ లాభాన్ని ఈ పెట్టుబడిదారులు సంపాదిస్తారు. ఈరోజు ఎక్కువగా కొంతమంది ఎక్కువగా రిచ్ కావడానికి మిగతా వాళ్ళంతా పూర్ కావడం గల కారణాలను అతను విశ్లేషిస్తాడు. మార్క్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, ఈ యొక్క పెట్టుబడిదారులు చేసే శ్రమ దోపిడి వల్లనే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా అవుతారు అని తన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకంలో చెప్పడం జరిగింది. అది అతని నగరాన్ని చూసిన విధానం. అంటే ఆ రకంగా చాలా మంది మార్క్సిస్ట్ మేధావులు తమ యొక్క నగరాన్ని విశ్లేషించడం జరిగింది. వారి దాని ప్రకారము మధ్యతరగతి శ్రామిక వర్గము మధ్యతరగతి ఉన్నత వర్గము జరుగుతుంది. ఉన్నత వర్గము ఈ పేదలని యొక్క దోపిడి ద్వారా ఈ సమాజం నిర్మించబడ్డదని వాళ్ళు చెప్తారు. ఇంకొక పక్కన జార్ సిమెన్ అనే ఇంకొక పరిశోధక మన నగరత్న పరిశోధకుడు ఏం చెప్తాడు అంటే, లేదు అలా కాదు, నగర సమాజ శాస్త్రం అనేది ఒక ఉన్నత అవకాశాలని ఒక విద్యని కల్పించడం జరుగుతుంది, ఈ దీని వలనే ఇది అభివృద్ధి చెందిందని చెప్తారు. ఆయన ఉదాహరణ ఏం చెప్తాడు అంటే, మనకి ఏ విధంగా అయితే ముక్కు నోరు కళ్ళు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క హృదయం ఉండే ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. అదేవిధంగా జార్జ్ జిమ్మర్ ప్రకారం ఈ సమాజం కూడా ఈ ఒక్కొక్క అంగం అనేది పరిశ్రమలు కానీ విద్యా వ్యవస్థ కానీ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటాయి. అది జార్జ్ జిమ్మర్ చేసినటువంటి ఈ యొక్క సామాజిక శాస్త్ర భావన. అదేవిధంగా ఇంకేం చెప్తాడు అంటే, అతను ఈ యొక్క పట్టణాలు అనేటివి ఎక్కువగా మనకి చాలా ఉపాధిని కల్పిస్తాయి. ఈ రకంగా మనము ఈ పట్టణాలను చూడడం జరుగుతుంది. జార్జిమల్ గాని ఇంకొంతమంది శాస్త్రజ్ఞులని మనం వాళ్ళని స్ట్రక్చరలిస్ట్ అంటాము ఇంగ్లీష్ లో, వీళ్ళనేమో మార్క్సిస్ట్ అంటాము, వాళ్ళనేమో స్ట్రక్చరలిస్ట్ అంటాము. మార్క్సిస్ట్లు ఏమో ఆర్థిక పరమైనటువంటి విషయాలు మాట్లాడతారు, అదే స్ట్రక్చరలిస్ట్లు ఏమో వారు సమాజంలోని శరీరాన్ని ఒక ఏ విధంగా అయితే చేస్తారో వాళ్ళు కూడా సమాజాన్ని ఆ విధంగా చూసి వాళ్ళు సమాజంలోని భిన్న అంగాలు కూడా ఈ విధంగా ఉన్నాయని వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. భారతదేశంలో కూడా ఇవి ఈ యొక్క సిద్ధాంతాల ప్రభావం పడ్డది. అది ఏఆర్ దేశాయ్ అనే శాస్త్రవేత్త గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకు సంబంధాన్ని చెప్పాడు. అదేవిధంగా ఇంకొంతమంది ఎంఎస్ఏ రావు అనే అతను కూడా తన యొక్క సిద్ధాంతంలో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వస్తున్నారో చెప్పాడు. అయితే వీటన్నిటి మధ్యలో మీ అందరికీ ఇంకొకటి నేను విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇట్లా మనకు పట్టణాలకి గ్రామీణ ప్రాంతాలకి అవి పూర్తిగా వేరువేరుగా ఉన్నాయా, లేకపోతే అవి రెండు పూర్తి విభిన్నమైనటువంటి వాతావరణంలో ఉన్నాయా, ఇప్పుడు వాటి ఇద్దరు మధ్యలో ఏమన్నా సంబంధం ఉందా? దాన్ని ఏమంటారంటే అర్బన్ రూరల్ కంటిన్యూయం. అంటే పట్టణాలు పట్టణాలుగా ఉన్నా గ్రామాలు గ్రామాలుగా ఉన్నా రెండింటి మధ్యలో ఒక రకమైనటువంటి ఒక సంబంధం ఉంది. ఒక్కొక్కసారి ఇప్పుడు మనం అమెరికాలో ఒక గ్రామాన్ని తీసుకున్నాం అనుకోండి, అమెరికాలో గ్రామంలో పట్టణంలో ఎలా ఉందో పల్లెటూరులో కూడా అలానే ఉంటుంది. అక్కడ సదుపాయాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమాచార వ్యవస్థ కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీల విద్య కానివ్వండి, లేకుంటే వాళ్ళ యొక్క తలసరి ఆదాయం కానివ్వండి, ఇవన్నీ ఒక అమెరికాలోని ఒక చిన్న గ్రామంలో అది ఏ విధంగా ఉంటుందో అమెరికా మహానగరంలో కూడా అలానే ఉంటుంది. అది అమెరికా యొక్క సమాజం. అంటే అక్కడ గ్రామీణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలు ఉన్నా కానీ అక్కడ ఎక్కువ మంది వాళ్ళు మంచి జీవన విధానాన్ని కలిగి ఉంటారు. దాన్ని మనం
పురా అని కూడా అబ్దుల్ కలాం గారు అన్నారు. పురా అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఇండియా, అది మనము చెప్పుకోవచ్చు. అంటే అట్లా అట్లాంటి వాతావరణం కలిగి ఉంటాయి. అదేవిధంగా యూరప్ కూడా, యూరప్ కూడా చాలా వరకు అన్ని సదుపాయాలు కలిగి ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు. మరి భారతదేశంలోకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే, బీహార్ని తీసుకున్నాం అనుకోండి, బీహార్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా మనం మహారాష్ట్ర తీసుకుంటే అత్యధికంగా పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. మహారాష్ట్ర అనేది ఎక్కువగా నగరీకరణ చెందిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు, బీహార్ అనేది అత్యంత అల్పంగా అది నగరం నగరీకరణ తక్కువగా చెందిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అయితే వీటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఈ రెండింటికి కూడా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అది పూర్తిగా పట్టణమైనా కొన్ని గ్రామీణ లక్షణాలు ఉంటాయి, కొంచెం గ్రామమైనా కానీ దానికి పట్టణ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజులలో కంప్యూటర్లు కూడా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వాడుతున్నాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి, పట్టణం గ్రామీణ గ్రామానికి కూడా పట్టణ లక్షణాలు. అదేవిధంగా పట్టణాల్లో జీవించే వ్యక్తులు కూడా కొన్ని గ్రామీణ లక్షణాలను కలిగి ఉంటారు. అంటే అది వారు తమ యొక్క సంస్కృతిని మర్చిపోవడానికి ఇష్టపడరు. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పట్టణం దీన్ని అర్బన్ రూరల్ కంటిన్యూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం అర్బనైజేషన్ మనం భారతదేశంలో చూస్తే, భారతదేశంలో బీహార్లో అతి తక్కువ నగరీకరణ జరిగింది, అతి ఎక్కువగా మనం బాంబేలో అంటే మహారాష్ట్రలో నగరీకరణ జరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాలకులు కానీ లేకుండా అంతకుముందు నెహ్రూ కానీ వారంతా ఎక్కువగా, నెహ్రూ ఒక ఆధునిక నిర్మాతగా చెప్పుకోవచ్చు. అతను పెద్ద పెద్ద మన డ్యాములు కట్టడం కానీ నగరాల నిర్మాణాన్ని కానీ అతను ఎక్కువగా కృషి చేశాడు. అతని ఆధ్వర్యంలో అందుకనే అతను మోడర్న్ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా అంటారు. అంటే అర్థం ఏంటి, ఎక్కువగా పరిశ్రమలు నిర్మించడం, ఎక్కువగా ఆనకట్టలు కట్టడం, ఆ ఆనకట్టల ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఉపాధిని కల్పించడం, అదేవిధంగా నగరాన్ని నిర్మించి కొన్ని వేల లక్షల మందికి ఉపాధిని కల్పించడం, ఇవన్నీ కూడా నగరీకరణలో భాగంగా చెప్పుకోవచ్చు. నెహ్రూని మన భారతదేశంలోకి వచ్చేసరికి ఒక ఆధునిక పితామహునిగా చెప్పుకోవచ్చు. ఆయన ఆధ్వర్యంలోనే భిలాయ్ ఉక్కు కర్మాగారం, మూడు ఉక్కు కర్మాగారాలు, అదేవిధంగా నాగార్జున సాగర్ లాంటి పెద్ద పెద్ద కట్టడాలు అతని ఆధ్వర్యంలోనే జరిగాయి. వీటిలో కొన్ని లక్షల మంది ప్రజలు వాళ్ళు ఉపయోగాలు దాంట్లో పనిచేయడం మొదలుపెట్టారు. నేను బిహెచ్ఎల్ కానీ హెచ్డిఎల్ కానీ ఇవన్నీ కూడా నెహ్రూ టైంలో నుంచే రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం నగరీకరణ అనేది మన మొట్టమొదటిసారి మన భారతదేశ చరిత్రలో కనుక చూస్తే నెహ్రూ పునాదులు వేశాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నెహ్రూ టైంలోనే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అది ఇండస్ట్రియలైజేషన్ కు ప్రాముఖ్యతనిచ్చింది. అంటే ఇప్పుడు రష్యాలో లాగా మనం శీఘ్రగతిన అభివృద్ధి చెందాలి అంటే, ఏదైనా ఒక దేశము శీఘ్రగతిన ప్రగతి చెందాలి అంటే అది ఇండస్ట్రియలైజేషన్ వైపు వెళ్ళాలి. అది మీరు కనుక యూరప్ కానీ అమెరికా చరిత్ర చూసుకుంటే వాళ్ళు వ్యవసాయం మీద చాలా తక్కువ మంది ఆధారపడి ఉండి అది ఎక్కువగా పరిశ్రమల మీద ఆధారపడి ఉంటాయి. అవి ఇండస్ట్రియల్ సొసైటీస్ కాబట్టి అవి చాలా మంచి జీవన విధానాన్ని అది కలిగి ఉంది. అదేవిధంగా నెహ్రూ దీనికి ఇక్కడ భారతదేశంలో కూడా కొన్ని పునాదులు వేసి దీన్ని త్వరితగతిన పారిశ్రామికరణ చేసి ఎక్కువగా మనకు అది చేయాలని చూశారు. అది కొంతవరకు సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాలు కూడా స్మార్ట్ సిటీస్ అనే ఒక ప్రోగ్రామ్, అంటే స్మార్ట్ సిటీస్ అనే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అది మన నగరాలని అభివృద్ధి చేసి ప్రజల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావడము, ఆ తర్వాత పట్టణాల్లో మన యొక్క జీవన విధానాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే ఒకవేళ రష్యా కూడా అది అత్యంత నగరీకరణ చెందిన తర్వాతనే అది ఒక బలమైనటువంటి దేశంగా మారింది. అంటే ఇక్కడ పట్టణీకరణ, నగరీకరణ, పారిశ్రామికీకరణ అనేది ఒక దేశం ప్రగతిలో చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రలు వహిస్తాయని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఎటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు వస్తాయనేది మన నగర సామాజిక శాస్త్రము చదువుతుంది. మరి అదేవిధంగా ఇట్లా చూసుకుంటా పోతే మనం దీని గురించి ఇంకా చాలా చాలా మాట్లాడుకోవచ్చు. అంటే నగరాల్లో ఇంకా ఎటువంటి ఇప్పుడు వినోద రంగమే ఉంది, అది వినోద రంగం అనేది కూడా అది చాలా పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది దాంట్లో పనిచేస్తూ ఉంటారు. అది సినిమా యాక్టర్స్ కానీ మొదలుపెట్టుకోండి, రైటర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, ఒక్కొక్క సినిమాకి కొన్ని వేల మంది పనిచేస్తారు. అది సినిమా ఫిల్మ్ సిటీలు కానీ, అంటే ఈ యొక్క నగరం అనేది ఒక కొత్త ఒక చాలా అవకాశం కల్పిస్తూనే ఇంకొక పక్క చాలా మనకు సమస్యలని కూడా అది తెలియకుండా అది వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం నగర సామాజిక శాస్త్రం అనేది చదువుతూ ఉంటుంది. మొత్తంగా ఇక్కడ నేను చివరిగా
కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. దాంతో మనం పాఠం ముగించుకుందాం. ఒకటి, నగర సమాజశాస్త్రము దాని యొక్క అది దాని యొక్క పరిచయం మనం తెలుసుకుందాం. అదేవిధంగా నగర సమాజశాస్త్రము దాని యొక్క పరిధి, దాని నగర సమాజశాస్త్రం అంటే ఏమిటి, అది నగరీకరణ అంటే ఏమిటి, నగర జీవన శైలి అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా నగరాలు అభివృద్ధి చెందడం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో కూడా మనం తెలుసుకున్నాము. అది నీటి సమస్య కానీ, గాలి సమస్య కానీ, లేకపోతే మనకు మనం ఉండేటువంటి ఇల్లు ఇక్కడ సమస్యలు కానీ మనం తెలుసుకున్నాము. అదేవిధంగా వాటిని మనము పరిష్కరించడానికి గాను ఎటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాము. వాటిని పరిష్కరించడానికి మనము ప్లానింగ్ అని, అర్బన్ ప్లానింగ్ అని, ఆ తర్వాత గృహ నిర్మాణ అది కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కొత్తగా ఎయిర్ చెకింగ్ పొల్యూషన్ సెంటర్స్ అని కూడా వస్తున్నాయి. అంటే అది గాలిని వాళ్ళు ఎటువంటి పొల్యూషన్ ఎంత ఉంది అనేది కూడా అది చెక్ చేయడం అనేది ఈ మధ్యలో కొత్తగా అది వస్తూ ఉంది. అంటే రోజు రోజుకి మనం కూడా ఇది కొత్త గాలిని మనం చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ విషయాలు కూడా మనం చర్చించడం జరిగింది. అంటే దీని యొక్క మనం ఈ విధంగా చెప్పుకుంటా పోతే రోజు రోజుకి ఈ యొక్క నగర సమాజశాస్త్రం అనేది అభివృద్ధి చెందుతా ఉంది. దాంతో రకరకాల కొత్త అంశాలు కూడా చేరుతా ఉన్నాయి. ఆ కొత్త అంశాలు కూడా మనం ఈ నగర సామాజిక శాస్త్రంలోకి వస్తాయని కూడా మీకు చెప్తున్నాను. ఈ మధ్యలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే నగర సామాజిక శాస్త్రం యొక్క పరిధి ఎలా ఇంకా పెరుగుతుంది అంటే, మీ అందరికీ తెలుసు ఈ మధ్యలో క్వీర్ మూమెంట్, ఎల్జీబీటీ మూమెంట్, ఆ తర్వాత ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవి కొత్త ఉద్యమాలు. ఈ కొత్త ఉద్యమాలు కూడా నగరంలో ఒక భాగం. ఈ కొత్త ఉద్యమాలను కూడా అర్థం చేసుకునే బాధ్యత నగర సామాజిక శాస్త్రం మీదనే ఉంది. అది ఇవి కొత్త. అదేవిధంగా పర్యావరణ ఉద్యమాలు, వీటిని కూడా అది మన నగర సామాజిక శాస్త్రమే అధ్యయనం చేస్తూ ఉంది. అయితే ఇవి ఆధారంగానే వస్తున్నటువంటి కొత్తమైనటువంటి విషయాలు కూడా మన నగర సామాజిక శాస్త్రంలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మనం మొత్తంగా దీంట్లో తెలుసుకున్నది ఏమిటి అంటే, సినిమాలు కానీ, లేకపోతే చిత్ర పరిశ్రమలు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఇంకా రకరకాల పరిశ్రమలు కానీ ఇవి పట్టణ ప్రాంతాలలో ఉంటాయి. కొన్ని కోట్ల లక్షల మందికి ఈ యొక్క ఉపాధిని కల్పిస్తాయి. ఈ ఉపాధిని కల్పించడం ద్వారా మనకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ కొత్త సమస్యలను మనం చాలా వేగవంతంగా మనం పరిష్కరించే వైపుగా మనము అడుగులేస్తున్నాము. ఆ అడుగులు వేసే క్రమంలో మనం ముందులో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ అర్బనైజేషన్ అండ్ అర్బనిజం అనే రెండు పదాలను మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మొత్తం సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టణీకరణ, నగరీకరణ, దాంట్లో వస్తున్నటువంటి సమస్యలు, ఆ తర్వాత అర్బనిజం అంటే మన యొక్క మనం తినే తిండి అలవాట్లు, ఆ తర్వాత మన యొక్క వేసుకునే వేషధనంలో వచ్చేటటువంటి అలవాట్లు, అవి ఎటువంటి మార్పులు చెందుతున్నాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఆలోచన విధానం, ఎందుకు అంటే ఒకప్పుడు ఎంతో మంచిగా ఉన్నటువంటి చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకునే వాళ్ళు, ఆ తర్వాత చాలా మారిపోతూ ఉంటారు. ఎందుకయ్యా ఇది జరుగుతుంది, గ్రామంలో మంచిగా ఉండేవాడు కదా, తర్వాత ఎందుకు ఇట్లా మారిపోయాడు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే అది పట్టణం అనేది మనిషిని ఒక్కోసారి ఉన్నత వైపుగా దారితీస్తే ఇంకొక వైపు చెడు వైపు కూడా దారితీసే అవకాశం ఉంది. దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, పట్టణాలలో దాన్ని ఒక అది అతను చెడిపోయే అవకాశం కూడా ఎక్కువ మంది చెడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, పట్టణాలలో ఎక్కువ మంది చెడిపోవడానికి కూడా ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఎక్కువ చెడిపోతారంటే ఇక్కడ సమాజం చాలా వేగవంతంగా ఉండి ఒక మనిషిని ఇంకో మనిషి పట్టించుకోకపోవడం అదంతా జరుగుతుంది. డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా ఈ సమాజంలో చాలా మనుషులు చెడిపోయే అవకాశం ఉంది. ఇది కూడా దీన్ని ఏమంటారంటే డెలిక్వెన్సీ అంటారు, లేకుంటే క్రైమ్ రేట్ అంటారు. డెలిక్వెన్సీ అంటే మీరు మీ అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లలు నగరాలకు వచ్చి వాళ్ళు సరైనటువంటి అవి లేకుండా వాళ్ళు నేరాలు అవి చేస్తూ ఉంటారు. దాన్ని క్రైమ్ డెలిక్వెన్సీ అని అంటారు సోషల్లో. అదేవిధంగా మీరు కనుక చూస్తే సమాజం పల్లెటూరు నుంచి వచ్చినటువంటి చాలా మంది ఇక్కడ మద్యానికి, తర్వాత రకరకాల అలవాట్లకు, మత్స్యమందులకు అలవాటు పడి, లేకపోతే జూదాలకు అలవాటు పడి ఇక్కడ చాలా మంది తన యొక్క జీవితాన్ని చెడగొట్టుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా మనం సమాజ శాస్త్రంలోని నగర సామాజిక శాస్త్రంలో చదువుతాం. అందుకనే నగర సామాజిక శాస్త్రం అయినటువంటి ప్యాట్రిక్ రీడెన్సన్ అయితే ఏమంటాడు అంటే,
ఈ పట్టణాభివృద్ధి కూడా పరిశ్రమలు కూడా ఎట్లా ఉండాలంటే అంటే అది గ్రామీణానికి అనుకూలంగా ఉండాలి. అంటే గ్రామీణ యొక్క ఆలోచన విధానం ఉన్నప్పుడు ఏంటంటే అతను ఇంత తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది, సమాజం ఇంత తొందరగా అది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అంతిమంగా ఏంటి, మన నగరాలైనా కానీ పరిశ్రమిక మనిషి యొక్క ఉన్నతికి దారితీయాలి కదా. అది మనిషి యొక్క ఉన్నతికి, మనిషి యొక్క ఆరోగ్యానికి, మంచి ఆలోచనలకి ఇవి దారితీయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేర ప్రవృత్తి ఉంటే వేరే రకాలైనటువంటి రావడం అనేది జరిగి మనిషి అనేది విచ్ఛిన్నము అవుతున్నది. చాలా మంది నగర తట్టుకోలేక, నగర పరిశ్రమీకరణ తట్టుకోలేక, నగర జీవన విధానాన్ని తట్టుకోలేక, వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని తట్టుకోలేక చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి చాలా మంది చాలా మానసిక వేదనలకు గురై అది చాలా మంది చనిపోవడం జరుగుతుంది, లేకుండా ఆత్మహత్యలకు దారి చేయడం కూడా జరుగుతుంది. మీరు పల్లెటూరులో చూస్తే అంటే మనం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో మీకు బంధువులు కానీ వాళ్ళ కుటుంబం ఒక కుటుంబ సమిష్టి కుటుంబ వ్యవస్థ అనేది ఉండే అవకాశం ఉంది. కానీ పట్టణాలలో కుటుంబం అనేది చాలా చిన్నగా ఉండి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు మానసికమైనటువంటి ఓదార్పించే వాళ్ళు కానీ లేకుంటే ఓదార్పించే వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండదు. దీనివల్ల ఏమవుతుంది అంటే పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా అత్యధికంగా క్రైమ్ రేట్ పెరగడము, లేకపోతే నేర ప్రవృత్తి పెరగడము, లేకపోతే మానసిక రుగ్మతలు రావడము, మనిషి ఒక రకమైనటువంటి తయారు, ఇవంతా కూడా నగర పరిధి సామాజిక శాస్త్ర పరిధిలోకి వస్తాడు. అందుకనే డాక్టర్ గిడెన్స్ అనే నగర సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే మనిషి అనేవాడు నగరాభివృద్ధి అనేది సామాజికంగా ఉండాలి. నగరాభివృద్ధి అనేది ఎలా ఉండాలి అంటే సామాజికంగా, అంటే మనిషిని ఒక ప్రేమతోటి, లేకపోతే అది మనిషిని ఒక మనోవికాసానికి దారి తీసే విధంగా నగరాభివృద్ధి ఉండాలి. అతను దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫోక్ వేలో ఉండాలి అని చెప్తాడు. అంటే అది గ్రామీణ ప్రాంతంలో అతను అతను ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళు అది గ్రామీణ ప్రాంతంలో లాగా ఉండాలి, కానీ అది ఒక మురికివాడలలోకి నెట్టివేయడం, లేకపోతే ఒక పొగ పొగలతో కూడుకున్నటువంటి దాంట్లో నెట్టివేయడం వల్ల అది మంచి కదా, అది గ్రామ వాళ్ళు వచ్చిన వాళ్ళు చెడిపోతారు. మీరు ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో పనిచేసినటువంటి మీరు కెమికల్ ఇండస్ట్రీస్ ని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం నిత్యం వాడేటువంటి మందులు ఏదైతే అది ఆ మందులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఎక్కువగా అది కాలుష్యాన్ని వాళ్ళు పెద్దెడతారు. ఆ కాలుష్య నిర్వహణ సరిగా లేకపోతే అది మనిషి జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కనుక చూస్తే అక్కడ దాంట్లో పనిచేసే వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క స్కిన్ చూస్తే అది ఊడిపోవడం, ఆ చర్మానికి సంబంధించినటువంటి రోగాలు రావడం అనేది జరుగుతుంది. అంటే బ్యాటరీ గిడెన్స్ ప్రకారం అట్లాంటి జరగకూడదు. బ్యాటరీ గిడెన్స్ ప్రకారము నగరం అనేది ఒక ఫోక్ వేలో ఉండాలి. అది ఆ రకంగా అభివృద్ధి చెందినప్పుడే మనుషులు ఆరోగ్యకరంగా ఉంటారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ మహానగరంలో పటాచర్లో ఉన్నటువంటి చాలా ఈ యొక్క ఈ మందుల ఉత్పత్తి కేంద్రాలు చాలా వరకు ఈ ప్రమాణాలు పాటించట్లేదు. ఈ ప్రమాణాలు పాటిస్తే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉండి ప్రత్యేకంగా ఇంకొంచెం అభివృద్ధి చెంది అది మనకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఈ రకంగా దీని యొక్క పరిధి రోజు రోజుకి పట్టణ నగర సామాజిక శాస్త్రం యొక్క పరిధి రోజు రోజుకి పెరిగి అది అందరికీ అదనే పరిధి పెరుగుతుందని చెప్పవలసిందాం. ఇంకొక ప్రధానమైన విషయం చర్చించి నేను ఇక్కడ ముగిద్దాం అనుకుంటున్నాను. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సామాజిక మాధ్యమాలు అది ఇంటర్నెట్ కానివ్వండి, అది వాట్సాప్ కానివ్వండి, లేకపోతే అది ఇంకా మనం వాడే ఫోన్లు కానీ, ఇవి కూడా అదేంటి అంటే ఇవి ఎటువంటి ప్రజల్ని ప్రభావితం చేస్తాయి, ఈ ప్రభావితం ఏ విధంగా చేస్తాయి, అవి ఎట్లా మనది సామాజికమైనటువంటి విషయాలు తెలుస్తాయి అనేది కూడా ఈ యొక్క సామాజిక నగరాభివృద్ధి శాస్త్రంలోకి వస్తాయి. ఇప్పుడు ప్రతిరోజు మీకు వాడే టెలివిజన్లు స్టూడియోలు కానీ, లేకపోతే రేడియో స్టేషన్లు కానీ, లేకపోతే స్టూడియోలు కానీ అవన్నీ నగరాల్లోనే ఉంటాయి. నగరంలో నుంచే ప్రసారం అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు చూస్తారు. అంటే ఈ యొక్క సామాజిక మాధ్యమాలు, ఈ యొక్క చిత్ర పరిశ్రమలు ఇవన్నీ కూడా నగరాలలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాయి, అదేవిధంగా పల్లెటూరులోని ప్రజలకు ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారు అనేది కూడా మనము ఈ యొక్క నగర సామాజిక శాస్త్రంలోనే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము
ఈ యొక్క సామాజిక ఉద్యమాలు చేసే సామాజిక ఈ ప్రసార మాధ్యమాలు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది కూడా మన సోషాలజీలోకి వస్తుంది, అది నగర సమాజ శాస్త్రంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా కొత్తగా ఒక రకం ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యలో వచ్చినటువంటి ఇంటర్నెట్ వల్ల చాలా మంది బడికి వెళ్ళే పిల్లలు అశ్లీలతకు అశ్లీల చిత్రాలను చూడడం లేకుంటే దానివల్ల ఇబ్బందులు పడి చాలా రకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది నగర సామాజిక శాస్త్రంలోకి వస్తుంది. అది ఏ రకంగా అది దాన్ని మనం ఏ విధంగా మనం ఆపగలుగుతాము అనేది కూడా నగర సామాజిక శాస్త్రవేత్తలు మాత్రమే చెప్పగలుగుతారు. ఇటువంటి వినూత్నమైనటువంటి సమస్యలు ఒకరు కొత్త సమస్యల్ని వాటి పరిష్కారాలని మార్గం కలుపునే పరిస్థితి కూడా నగర సామాజిక శాస్త్రంలోకి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రోజు రోజుకు దీని పరిధి పెరిగి చాలా కొత్త మనకు కొత్త కొత్త రంగాలు కూడా మనకు దీంట్లోకి వస్తున్నాయి. అదే రకంగా మనం ఇంకొన్ని చూస్తే మనము దీని పరిధి పెరుగుతుందని మనం చాలా ఘంటాపరంగా చెప్పవచ్చు. ఈ మధ్య వస్తున్నటువంటి కొత్త రోగాలు కాదు, ఈ రోగాల వల్ల ఎటువంటి సమాజం దెబ్బతింటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు మన నగర సమాజ శాస్త్రం కూడా మొదట్లో వచ్చినప్పుడు అది ప్లేగ్ నివారణ చేయడంలో మన నగరాలు ఎట్లా ఉండాలనేది చెప్పింది. అదేవిధంగా ప్లేగ్ నివారణ గురించే చాలా మంది నగర సమాజ శాస్త్రవేత్తలు పనిచేశారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ రోగాలైనటువంటి ఈ వీటిని కూడా నగర సమాజ శాస్త్రవేత్తలే చదవాలి. ఇప్పుడు రోజు రేపు మంకీ పాక్స్ అనే ఒక కొత్త రోగం కూడా వస్తున్నట్టు మనకు ఇప్పుడు అందుతున్న సమాజం అంటే దానికి బాగా వాటన్నిటిని కూడా మనం నగర సామాజిక శాస్త్రంలోనే మనం చూస్తాం. కరోనా కానీ లేకపోతే ఆ తర్వాత ఒమిక్రాన్ కానీ ఇట్లాంటి వల్ల మొత్తం సమాజం లేకుంటే అది ఎటువంటి వాళ్ళ మీద ఇబ్బంది పడ్డది, అది ఒక 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 అట్లాంటి పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఎట్లా, అది పట్టణాల్లో బతికే గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కల్పించింది, పట్టణంలో బతికే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కల్పించింది, ఇవన్నీ కూడా నగర సమాజ శాస్త్రంలోనే భాగం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనము మొట్టమొదటిసారిగా దీన్ని మొత్తం ముగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మనము ఇక్కడ ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే నగరీకరణ, నగర జీవన శైలి, నగరీకరణ దాని పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్, తర్వాత దాని వల్ల వచ్చే సమస్యలు, నగరీకరణ వల్ల వచ్చే సమస్యలు తెలుసుకున్నాం. నగరీకరణ వల్ల వచ్చే సమస్యలు తెలుసుకున్న తర్వాత నగరీకరణ అనేది మొట్టమొదటిసారిగా అమెరికాలో ఏ విధంగా డెవలప్ అయిందని తెలుసుకున్నాం. ఆ తర్వాత అది అమెరికా నుంచి మన ఇండియాలో ఎటువంటి అది ఆ శాస్త్రం ఎటువంటి పునాదులు తీసుకుందాం అని తెలుసుకున్నాం. ఆ తర్వాత మనము దాంట్లో పరిశోధన చేసినటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో పరిశోధనలు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం దాని యొక్క మన యొక్క రిలెవెన్స్ దాని యొక్క మనకు ఎటువంటి ఉపయోగంలో ఉందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మనము ఈరోజు నగరీకరణ, నగర జీవన శైలి, అకల్చరేషన్ అంటే మనం గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మనం ఎట్లా ఈ యొక్క సిటీ జీవితానికి అలవాటు పడతామో కూడా మనము నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా మనం దీని యొక్క పరిధి, దీని యొక్క విస్తృతి, దీని యొక్క మొత్తం అంశాలను కూడా మనం ఈరోజు మనం చాలా చర్చనీయంలోకి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మీకు ఎటువంటి మీరు విద్యార్థులుగా మీరు మీ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న స్లమ్ అంటే అది ముఖ్యవాడలోకి వెళ్ళి మీరు అక్కడ జరుగుతున్నటువంటి వారిని మీరు గమనించి ఒక రెండు పేజీల నోట్స్ మీరు రాయచ్చు. ఇప్పుడు మీరు కనుక ఒక రెండు పేజీల నోట్స్ తయారు చేశారనుకోండి, ఒక రెండు పేజీల అది తయారు చేస్తే పట్టణ ప్రాంతాలలో ప్రజలు మురికివాడలలో ఎటువంటి చదువు, ఎటువంటి ఆరోగ్యము అవి ఉన్నాయని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులుగా మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మురికివాడలకు వెళ్ళి ఆ మురికివాడలో ఉన్నటువంటి ఎటువంటి ప్రజల జీవన విధానాన్ని గడుపుతున్నారో మీరు తెలుసుకొని ఒక రెండు పేజీలు ఈ పాఠానికి మీరు నోట్స్ తయారు చేయాలని మనకు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.